ఫేమస్ అయ్యారు. దత్తాత్రేయ లోహార్ తన సృజనాత్మకతను తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి తుక్కుతో ఒక జీపును తయారు చేశారు. ఈ జీప్ కిక్ కొడితేనే స్టార్ట్ అవుతుంది. ఈ జుగాడ్ జీప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా కూడా లోహార్ చేసిన ఈ ఆవిష్కరణను పొగుడుతూ ట్వీట్ చేశారు. మిగిలిన వాళ్లకు స్ఫూర్తి కలిగించేందుకు ఈ జీపును తన మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి ఇవ్వాలని, అందుకు బదులుగా లోహార్కి బొలెరో వాహనాన్ని ఇస్తానని అన్నారు. ఈ ఆఫర్తో లోహార్ కుటుంబం ఆనందంతో ఉవ్వితబ్బిపోయింది. కానీ వాళ్ళు చాలా ప్రేమతో ఎంతో కష్టపడి తయారు చేసిన ఈ జీప్ ని వదులుకోవడానికి సిద్ధపడతారా అన్నది అనుమానమే. ఆయనకు నేను తయారు చేసిన జీప్ నచ్చడం చాలా ఆనందంగా ఉంది, కానీ నాకు బోలెరో వాహనం మెయింటైన్ చేసే అంత ఆర్థిక స్తోమత లేదు. వాళ్లకు ఈ వాహనం ఇస్తే మాకు ప్రతిగా మరో వాహనం ఇస్తామన్నారు, కానీ ఈ వాహనం తయారు చేయడానికి మేము చాలా కష్టపడ్డాం. మేము రెండేళ్లుగా దానికి అవసరమైన స్పేర్ పార్ట్స్ సేకరించాం. గత 5-6 నెలలుగా వాటన్నింటినీ ఫిక్స్ చేస్తూ వచ్చాం. ఇది మాకు మా రోజువారీ ప్రయాణ ఖర్చుల్ని తగ్గించడంలో ఎంతో సహాయపడింది. దీంతో మహాలక్ష్మియే స్వయంగా మా ఇంటికి వచ్చినట్లుంది. అందుకే దీన్ని వాళ్ళకి ఇవ్వడానికి మా మనసు అంగీకరించడం లేదు. కావాలంటే ఇలాంటి వాహనం మరొకటి తయారు చేసి వాళ్ళకి ఇస్తాం. అందుకు ప్రతిగా వాళ్ళ దగ్గర నుంచి కారును కూడా అడగబోము, కానీ ప్రేమతో వాళ్ళు దాన్ని ఇవ్వాలనుకుంటేనే మేము దాన్ని తీసుకుంటాం. దత్తాత్రేయ దాదాపు 3 ఏళ్లుగా ఈ జీప్ను తయారు చేస్తున్నారు. అతని ఫ్యాబ్రికేషన్ వర్క్షాప్ కి ఒక పాత 2-వీలర్ ఇంజిన్ కొనుక్కొచ్చారు. దానికి ఆటో రిక్షా చక్రాలు, ఆపై ఒక జీప్ బానెట్ అమర్చారు. అతను ఇలా సేకరించిన ఎన్నో స్పేర్ పార్టులతో ఈ జీపును తయారు చేశారు. ఇందుకోసం ఆయన 50-60 వేల రూపాయల వరకు ఖర్చు చేశారు. నేను ఈ 4 చక్రాల వాహనాన్ని 2-వీలర్ ఇంజిన్ తయారు చేశాను. నేను నా వాహనం గడ్డి ఇతర వస్తువులు తీసుకెళ్లేలా మార్పులు చేశాను. నాకు మా ఊళ్ళో చిన్న వర్క్షాప్ ఉంది, నేను అక్కడ వెల్డింగ్ పనులు, ఇతర ఫిక్సింగ్ పనులు చేస్తుంటాను. ఈ 2 ఏళ్లలో నేను ఆ రోజు 500 రూపాయలు సంపాదిస్తే అందులో 300 రూపాయలు మా కుటుంబ ఖర్చులకు ఇచ్చేసి మిగిలిన 200 రూపాయలు దీనికి స్పేర్ పార్ట్లు కొనుక్కోవడానికి ఖర్చు చేసేవాడిని. అందరూ కారులో తిరుగుతున్నారు, మనం కారు కొనుక్కోలేం కానీ కారు తయారు చేసుకోగలం కదా అని నా పిల్లలు నాతో అన్నారు. అందుకే 2-3 ఏళ్ల నుంచి నేను ఈ వాహనాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ జుగాడ్ జీప్కి 5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంది. ఇది లీటర్కి 40-50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆయన పందర్పూర్, సంగోలా, ఇంకా సతారాలకు తన వాహనంలోనే వెళ్లి వస్తున్నారు. దీని బానెట్ కోసం మేము తేలికైన స్టీల్ రేకులను, స్క్వేర్ పైపులను ఉపయోగించాం. మొదట్లో నేను దీనికి స్కూటర్ చక్రాలను వినియోగించాను. ఆ తర్వాత ఆటోరిక్షా చక్రాలను అమర్చాను. అలా దాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాను. అవసరమైతే దీన్ని భవిష్యత్తులోనూ మరింత అభివృద్ధి చేస్తాను. వందలాది మంది ప్రజలు దత్తాత్రేయ లోహార్కి కాల్ చేసి అభినందించడంతో పాటు ఈ జుగాడ్ జీప్ను తాము చూడాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. అతను ఈ జీప్కి త్వరలోనే రంగులు కూడా వెయ్యాలని అనుకుంటున్నారు. అతను ఈ జీప్ని జీవితాంతం తన కుటుంబంతోనే ఉంచుకోవాలని అను